మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే వంట్రాల తద్ది మరియు సంకష్టహర చతుర్ది అత్యంత పవిత్రమైన శక్తివంతమైన రోజు రెండు పర్వదినాలు కలిసి వచ్చిన ఇలాంటి పవిత్రమైన రోజు ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో చెప్తారు అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి ఎవరైతే ఈ రోజు వంట్రాల తద్ద వ్రత కథను విన్నంత మాత్రం చేతనే వారి జన్మల పాపాలు దరిద్రం మొత్తం పోతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే భాద్రపద బహుల తదే రోజు ప్రతి సంవత్సరం వంట్రాల తద్ద నోముగా చేసుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం ఈ వ్రత కథను వింటే అష్ట దరిద్రాలు పోతాయి పూర్వం ఒక ఊరిలో ఒక రైతుకు ఆరుగురు అన్నలు ఆరుగురు వదినలు ఉన్నారు అతనికి కొత్తగా పెళ్ళవుతుంది పెళ్ళైన కొన్ని రోజులకే అతను తన అన్నలతో కలిసి దండుకు వెళ్ళవలసి వస్తుంది అతను తన భార్యను తన వదినలకు అప్పగించి ఆమెను బాగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు అతను వెళ్ళినప్పటి నుండి ఆమెను తోడికోడళ్ళు దాసిగా భావించి అన్ని పనులు ఆమెతో చేయించేవారు ఆమె కూడా వారి మాటకు ఎదురు చెప్పక వారికి సేవ చేస్తూ కాలం గడిపేది ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే లేచి తన ఇంట్లో పనులు తాను చేసుకొని ప్రతి ఒక్క తోడికోడలు ఇంటికి వెళ్ళి వారి ఇంట్లోని అన్ని పనులు తానే చేసి సాయంత్రం వరకు వారికి సేవలు చేసి వారు తినగా మిగిలిన అన్నాన్ని తిని వస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకరోజు తోడికోడళ్ళు ఆమెను బియ్యపు పిండి దంచమని కుడుములు చేసి గౌరీదేవికి నైవేద్యం పెట్టాలని చెప్పారు అలాగేనని చెప్పి ఆమె ఆరుగురు తోడికోడళ్ళకు బియ్యపు పిండిని దంచి కుడుములు చేసి ఇచ్చి తాను కూడా రెండు కుడుములు తీసుకొని ఇంటికి వచ్చింది ఆ కుడుములను ఒక గిన్నెలో ఉంచి పక్కింటికి మజ్జిగ కోసం వెళ్ళింది ఇంతలో ఒక కుక్క ఆమె ఇంట్లోకి దూరి ఆ గిన్నెలోని కుడుములు తిని ఆమెకు ఎదురుగా వచ్చింది ఆ విషయం తెలుసుకున్న ఆమె ఆ కుక్కను తిట్టకుండా కొట్టకుండా అయ్యో ఓ కుక్క భవాని ఆ వేడివేడి కుడుములు తిని నీ నోరు ఎంత కాలిందో కదా ఈ మజ్జిగ కూడా నువ్వే తాగు అని తన చేతిలోని మజ్జిగను ఆ కుక్కకు పోసింది ఆ మజ్జిగ కూడా తాగి ఆ కుక్క ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని ఇలా మనసులో అనుకుంది అయ్యో ఈవిడ ఎంత గొప్పది తాను చేసుకున్న కుడుములను నేను తిన్నాను అయినా నాపై కోపం చూపించగా తాను తెచ్చుకున్న మజ్జిగ కూడా నాకే ఇచ్చేసింది ఆమెకు ఏదైనా మంచి చేయాలి అని అనుకుంది అనుకున్నదే తడవుగా రాజుగారి ఇంట్లోకి వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఒక బంగారు గిన్నెను నోట కరుచుకొని తీసుకొని వచ్చి ఆమె ఒళ్ళో పడేసి వెళ్ళిపోయింది ఆ బంగారు గిన్నెను చూసి భయపడినటువంటి ఆమె ఇలా అనుకుంది ఒకవేళ ఈ బంగారు గిన్నె ఎవరైనా చూస్తే రాజుగారి ఇంట్లో నేనే దొంగతనం చేశానని భావిస్తారు కదా అనుకొని వెంటనే ఆ బంగారు గిన్నెను ఒక మసిగుడ్డలో చుట్టి ఇంట్లో దాచేసింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆమె పిడకలు చేస్తూ ఉండగా ఆ ఊరి గాజుల శెట్టి తాను వ్యాపార నిమిత్తం కాశీకి వెళ్తున్నాను అని ఎవరితోనో చెప్పటం వింటుంది వెంటనే ఆ బంగారు గిన్నెను ఎవరికీ కనిపించకుండా మరో మంచి వస్త్రంలో చుట్టి గట్టిగా కట్టి ఆ గాజుల శెట్టి దగ్గరకు వచ్చి ఆ గిన్నెను ఇచ్చి అయ్యా గాజుల శెట్టి గారు మీరు కాశీకి వెళ్తున్నారు అని తెలిసింది కాశీలో ప్రవహించే గంగా భవాని నాకు అక్క మీరు ఆ గంగా ప్రవాహం దగ్గరకు పోయి మూడు సార్లు అమ్మా గంగా భవాని అని పిలవండి ఆమె మీకు ప్రత్యక్షమవుతుంది ఆమెకు ఈ బహుమతి నా తరపున ఇవ్వండి ఇది ఎవరికీ తెలియకూడదు దీనిని మీరు ఎవరికీ చెప్పకూడదు దీనిని విప్పి చూడకూడదు అలా చేస్తే మీ తల 16 వక్కలవుతుంది అని చెప్పి మరీ ఇచ్చింది ఆ గాజుల శెట్టి అలాగేనని చెప్పి ఆ బహుమతిని తీసుకొని వెళ్ళిపోయాడు ఆమె చెప్పిన విధంగానే ఆయన కాశీకి వెళ్ళిన తరువాత గంగా ప్రవాహం దగ్గరకు వెళ్ళి అమ్మా గంగా భవాని అని మూడు సార్లు పిలవగా గంగాదేవి ప్రత్యక్షమయ్యింది అతను ఆమె ఇచ్చినటువంటి ఆ బహుమతిని గంగాదేవికి అందజేశాడు ఆ బహుమతిని స్వీకరించిన గంగాదేవి ఆ గాజుల శెట్టితో ఇలా అంటుంది ఓ గాజుల శెట్టి నీవు మళ్ళీ నీ పని పూర్తి చేసుకొని నీ ఊరు వెళ్ళేటప్పుడు నాకు కనిపించు అని చెప్పింది ఆ గాజుల శెట్టి అలాగేనని అక్కడ నుండి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తరువాత ఆ గాజుల శెట్టి తన వ్యాపార పనిని పూర్తి చేసుకొని
తిరిగి తన ఊరు వెళ్ళేటప్పుడు గంగా ప్రవాహం దగ్గరకు వెళ్లి మూడు సార్లు అమ్మా గంగా భవాని అని పిలిచాడు. అంతటా గంగాదేవి ప్రత్యక్షమై ఇలా అంటుంది, చూడు గాజుల శెట్టి, ఇదిగో ఈ బహుమతిని నా చెల్లికి అందజేయి. దీనిని విప్పి చూడకూడదు, చూసావంటే నీ తల 16 వకలవుతుంది అని చెప్పి ఇచ్చింది. అలాగేనని ఆ బహుమతిని తీసుకొని తిరిగి తన గ్రామానికి బయలుదేరాడు. తన గ్రామానికి చేరుకున్నటువంటి ఆ గాజుల శెట్టి గంగాదేవి ఇచ్చినటువంటి ఆ బహుమతిని ఆమెకు ఇచ్చాడు. తన అక్క గంగా భవాని ఏం బహుమతి పంపిందో అని ఆనందంతో కుతూహలంతో ఆ బహుమతిని విప్పి చూసింది. అందులో కాటుక భరణి కనిపించింది. ఆరుగురు తోడికోడళ్లకు దాస్యం చేస్తున్న నాకు కాటుక ఒకటే తక్కువైంది అని అనుకుంటూ ఆ కాటుక భరణి ఒక మూల పెట్టేసింది. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తన ఆరుగురు తోడికోడళ్లకు సేవలు చేసి వారు తినగా మిగిలిన అన్నాన్ని తింటూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు సాయంత్రం అన్ని పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళి తన అక్క ఎంతో ప్రేమగా పంపించిన ఆ కాటుకను నేను ఒక్కసారైనా పెట్టుకోలేదే అని అనుకుంటూ ఆ కాటుక భరణి తెరిచింది. వెంటనే ఎంతో ఆశ్చర్యంగా ఆమె పూరె గుడిసె కాస్త ఒక భవనంలా మారిపోయింది. ఆమె కూర్చున్న కుక్కి మంచం కాస్త ఒక బంగారు ఊయలలా మారిపోయింది. ఆమెను సేవించటానికి బోలెడంతమంది దాసీజనం తన ముందు ప్రత్యక్షమయ్యారు. ఆమెపై అత్తరు పన్నీరు సుగంధ ద్రవ్యాలు చల్లేవారు కొందరు, ఆమెకు పలహారాలు అందించేవారు మరికొందరు, ఆమెకు వ్యసనకారాలు విసిరేవారు ఇంకొందరు, ఆమె కూర్చున్న ఉయ్యాలను ఊపేవారు మరికొందరు, ఇలా ఆమె చుట్టూ దాసీజనంతో భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆమె ఆనందంగా ఆ రాత్రిని గడిపింది. మళ్ళీ సూర్యోదయం కాగానే ఆ కాటుక భరణిని యథావిధిగా మూసేసి తోడికోడళ్లకు సేవ చేయటానికి వెళ్ళిపోయింది. సేవ చేయటానికి వచ్చిన ఆమె దగ్గర నుండి అత్తరు పన్నీరు వాసన వస్తుంది. ఆ వాసన ఆ ఆరుగురు తోడికోడళ్లు గమనించారు. అలా మరికొన్ని రోజులు గడిచాయి. ఆమె రోజు వారందరికీ సేవలు చేసి సాయంత్రానికి ఇంటికి వచ్చి ఆ కాటుక భరణి తెరిచి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను అనుభవిస్తూ మరలా సూర్యోదయానికి ఆ కాటుక భరణి మూసివేసి యథావిధిగా తోడికోడళ్లకు సేవ చేస్తూ ఉండిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు దండుకు వెళ్లిన అన్నదమ్ములు ఏడుగురు తిరిగి వచ్చారు. ఏడుగురిలో ఆమెకు భర్త అయిన చిన్నవాడు తన ఆరుగురి వదినలకు నమస్కారం చేసి, నా భార్య మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా, ఆమె ఎలా ఉంది అని అడిగాడు. దానికి ఆ ఆరుగురు వదినలు ఇలా చెప్పారు, నాయనా, మీరు దండుకు వెళ్ళినప్పటి నుండి చాలా రోజుల వరకు నీ భార్య చాలా చక్కగా మేం చెప్పిన మాట వింటూ ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది. కానీ ఈ మధ్య కొన్ని రోజులుగా ఆమె నుండి అత్తరు పన్నీరు వాసన వస్తుంది. మా ఇళ్ల నుండి వెళ్ళిన తరువాత ఆమె ఏం చేస్తుందో మాకు తెలియటం లేదు అని చెప్పారు. దానికి అతను, వదినలారా, నేను దండి నుండి తిరిగి వచ్చిన విషయం నా భార్యకు తెలియనివ్వకండి. ఆమె నుండి అత్తరు పన్నీరు వాసన ఎందుకు వస్తున్నాయి, ఆ రహస్యమేంటో నేను తెలుసుకుంటాను అని చెప్పాడు. ఈ విషయాలు ఏమీ తెలియని ఆమె ఆరుగురు తోడికోడళ్ల ఇంట్లో పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకుంది. ఆమె భర్త ఆమె వెంట రహస్యంగా వెంబడించాడు. ఆమె నేరుగా ఇంటికి వెళ్ళి తన కుక్కి మంచంపై కూర్చొని ఆ కాటుక భరణి తెరిచింది. వెంటనే యథావిధిగా ఆమె పూరె గుడిసె కాస్త భవనంగాను మంచం బంగారు ఉయ్యలగా మారిపోయాయి. దాసీజనం ఆమెకు సేవలు చేస్తున్నారు. ఇదంతా చెట్టుపైకి ఎక్కి గమనిస్తూ ఉన్నాడు. ఇక సూర్యోదయం అవుతుండగా వెంటనే ఆ కాటుక భరణి మూసివేయబోయింది. ఇంతలో చెట్టు దిగి ఆమె భర్త వచ్చి, అసలు ఏం జరిగింది, ఏమిటి ఇదంతా అని అడిగాడు. తన భర్తను చూసి ఎంతో సంతోషపడి ఆమె తన తోడికోడళ్ళు పెట్టిన కష్టాలను బాధలను అలాగే కాటుక భరణి ఎలా వచ్చిందో కూడా అంతా వివరంగా తన భర్తకు చెప్పింది. జరిగిందంతా విన్న తరువాత ఆమె భర్త చాలా బాధపడి, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఈ కాటుక భరణి మూసివేయవద్దు, మనం ఇలాగే సంతోషంగా ఆనందంగా గడుపుదామని చెప్పాడు. ఇక్కడ అత్తరు పన్నీరు రహస్యం తెలుసుకుని వస్తానన్న మరిది ఎంతకు రాకపోవటంతో ఆరుగురు వదినలు వాళ్ళ భర్తలను వెంట పెట్టుకొని మరిది ఇంటికి వెళ్లారు. అక్కడ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యపోయారు. వారి పూరిగుడసలో ఉండవలసిన స్థలంలో ఒక పెద్ద భవనం కనిపించటంతో ఆశ్చర్యపోయి లోపలికి వెళ్లారు. బంగారు ఊయల్లో మరిది తోడికోడల్ని చూసి ఆశ్చర్యపోయారు.
జరిగినంతా అడిగి తెలుసుకున్నారు. తాము చేసిన తప్పుకు సిగ్గుపడి క్షమాపణలు కోరుకున్నారు. మరిది తోడికోడలు వారందర్నీ క్షమించి వాళ్ళ ఆరుగురికి కూడా ఆరు భవనాలను ఆ కాటుక భరణి మహిమ చేత కట్టించి ఇచ్చారు. ఇక అందరూ సుఖ సంతోషాలతో జీవించారు. కాబట్టి ఈ కథ గౌరీమాత ఒంట్రాల తద్య మహిమను తెలియజేస్తుంది. ఈ పవిత్ర కథను ఈ రోజు విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు దరిద్రం పోయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజే సంకష్టహర చతుర్థి, ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు. ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా వినిపించినా వారి దశమారి తిరుగులేని రాజయోగం పడుతుంది. తెలిసి తెలియక చేసిన మహా పాపాలన్నీ పోయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులు అంది పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి ఎంతో శక్తివంతమైన సంకష్టహర చతుర్థి రోజు మీరు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం ఒక అందమైన ఆశ్రమం ఉండేది. అందులో ఒక గురువు మరియు కొంతమంది శిష్యులు ఉండేవారు. ఆ గురువు గొప్ప తపశక్తి సంపన్నుడు, చాలా గొప్పవాడు. ఆ గురువు వద్ద శిష్యుడిగా చేరటానికి చాలామంది వచ్చేవారు. అలా వచ్చిన వారిలో కొంతమందిని గురువుగారు నేరుగా ఆశ్రమంలోకి చేర్చుకునేవారు. మరికొంతమందిని మాత్రం మీరు ఒకరోజు రాత్రి శ్మశానంలో గడిపిరండి, అప్పుడే మిమ్మల్ని ఆశ్రమంలోకి చేర్చుకుంటాను అని చెప్పేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి ఆశ్రమం ముందుకు వచ్చి ఇలా అన్నాడు, గురువుగారు మీరు నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఇలా అంటాడు, నువ్వు నా శిష్యుడిగా ఉండాలంటే ఒకరోజు పూర్తిగా శ్మశానంలోనే గడపాలి. అలా నువ్వు అక్కడ ఏది చూసినా, దాని నుండి నీవు ఏది తెలుసుకున్నా మరుసటి రోజు వచ్చి దానిని వివరించాలి. అలా చేస్తేనే నేను నిన్ను నా ఆశ్రమంలో చేర్చుకుంటాను అని అంటాడు. అది విన్న అతను ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, గురువుగారు మధ్యాహ్నమైతే పర్వాలేదు కాని రాత్రి సమయంలో శ్మశానంలో ఉండటం మంచిది కాదు అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటాడు, ఎందుకు మంచిది కాదు, రాత్రి అక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు ఇలా అంటాడు, గురువుగారు రాత్రి సమయంలో శ్మశానంలో భూత ప్రేతాలు ఉంటాయి, అవి నన్ను ఏమైనా చేయవచ్చు అని అంటాడు. దానికి గురువుగారు ఇలా అంటాడు, నాయనా నీవు ఎప్పుడైనా భూత ప్రేతాలను చూశావా అని అడుగుతాడు. దానికి శిష్యుడు ఇలా అంటాడు, లేదు నేను చూడలేదు కానీ నేను విన్నాను కొంతమందికి భూతాలు ఆవహిస్తాయి, దయ్యాలు పట్టుకుంటాయి, ఆ సమయంలో వారు వింత వింతగా ప్రవర్తిస్తారని నేను విన్నాను అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటాడు, నాయనా ఇవన్నీ కూడా నీవు విన్నవి మాత్రమే కదా, మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా, అందువల్ల నీవు ఒక పగలు ఒక రాత్రి అక్కడే ఉండి చూడు, తరువాత భూతప్రేతాలు ఉన్నాయో లేవో అనేది నీవే వచ్చి చెప్పు. ఒకవేళ నీకే కనుక ఆ భూతాలు కనబడితే వాటిని అడిగి వాటి వివరాలు తెలుసుకో, అవి ఎలా ఉంటాయి అవి ఏమి తింటున్నాయి అనేది తెలుసుకో. ఒకవేళ నీకే కనుక అవి కనబడకపోతే ఇక నీకే తెలిసిపోతుంది కదా భూతప్రేతాలు లేవు అని, అందువల్ల నీవు మాత్రం భయపడకు, అక్కడ ఏం జరిగినా మరుసటి రోజు వచ్చి చెప్పు, నీ ప్రాణాలకు మాత్రం ఏ హాని జరగదు, ధైర్యంగా వెళ్ళు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, సరే గురువుగారు మీరు చెప్పినట్లుగానే ఒకరోజు పగలు రాత్రి శ్మశానంలో గడుపుతాను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటాడు, సరే నాయనా ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే శ్మశానానికి బయలుదేరు అని అంటాడు. ఆ తరువాత గురువుగారు కొంతమంది శిష్యులను పిలిచి, మీరు అతని వెనకాలే శ్మశానానికి వెళ్ళండి, అతను ఏం చేస్తున్నాడో గమనించండి, కానీ మీరు అతని వెనుకాలే ఉన్నట్లుగా అతనికి తెలియకూడదు అని అంటాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ వ్యక్తి గురువు వద్దకు వెళ్ళి, గురువుగారు మీరు చెప్పినట్లుగానే శ్మశానానికి వెళ్తున్నాను అని అంటాడు. గురువుగారు సరే నాయనా వెళ్ళు అని అంటాడు. ఆ వ్యక్తి శ్మశానానికి చేరుకున్నాడు. అతని వెనుకాలే అతనికి తెలియకుండా కొంతమంది శిష్యులు కూడా శ్మశానానికి చేరుకొని దూరం నుండి అతన్ని గమనిస్తున్నారు. అలా ఆ వ్యక్తి ఒకరోజు మొత్తం అక్కడే గడిపి మరుసటి రోజు ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పుడు ఆ గురువుగారు అతన్ని చూసి ఒక నవ్వు నవ్వి, నీవు పూర్తిగా ఒకరోజు మొత్తం శ్మశానంలో గడిపావు కదా, నీవు ఏం చూశావు,
దాని నుండి నీవు ఏం నేర్చుకున్నావు ఏం తెలుసుకున్నావో నీవు నాకు చెప్పు అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురువుగారు, నేను ప్రొద్దున్నే అక్కడకు చేరుకున్నాను. నేను వెళ్ళిన కొద్దిసేపటికే కొంతమంది ఒక శవాన్ని మోసుకు వస్తున్నారు. కొంతమంది మాత్రమే ఆ శవయాత్రలో ఉన్నారు. వారిలో కొంతమంది ఏడుస్తున్నారు, మరికొంతమంది ఇతను చాలా అదృష్టవంతుడు, ఇతనికి మంచి చావు వచ్చింది, బ్రతికి ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేశాడు అని అనుకుంటున్నారు. ఇలా శవాన్ని చితిపై ఉంచి కుమారుడు చితిని అంటించి కొద్దిసేపు అక్కడే ఉన్నారు. అలా కొద్దిసేపటి తర్వాత కొడుకుతో సహా ఒక్కొక్కరు అక్కడ నుండి అందరూ వెళ్ళిపోయారు. ఆ తరువాత కొద్దిసేపటికే మళ్ళీ రెండు శవయాత్రలు వచ్చాయి. అందులో ఒక శవం ధనవంతుడిది. శవాన్ని అందంగా ముస్తాబు చేసి తీసుకువస్తున్నారు. దాని వెనుకాల చాలామంది వస్తున్నారు. ఇంకొకటి పేదవానిది. ఈ శవాన్ని సాదా సీదాగా తీసుకువస్తున్నారు. ఈ శవయాత్రలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ధనవంతుని చితిని గంధపు చెక్కలతో పేర్చారు. ఇక పేదవాడి శవాన్ని సాదా కర్రలతో పేర్చారు. ముందుగా ధనవంతుడి చితిని కాల్చారు, తరువాత పేదవాడి చితిని కాల్చారు. ఆ చితులు కాలుతున్నాయి. ఆ తరువాత అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం అక్కడే ఉండి రెండు కాలుతున్న చితులను దీర్ఘంగా చూస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ గురువు ఇలా అన్నాడు, నాయనా, మరి వాటిని చూసి నీవు ఏం తెలుసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, గురువుగారు, రెండు చితులు సమానంగానే ఉన్నాయి. ఇద్దరి శరీరాలు ఒకే రకంగా కాలుతున్నాయి. ఆ తరువాత కొద్దిసేపటికే ఇద్దరూ పూర్తిగా కాలిపోయారు. అలా కాలిన తరువాత మిగిలిన ఇద్దరి బూడిద కూడా ఒకే రకంగా ఉంది. అందులో వేరే తేడా ఏమీ లేదు. ఆ తరువాత కొద్దిసేపటికే ఒక స్త్రీ యొక్క శవాన్ని తీసుకువచ్చారు. ఆ స్త్రీ యొక్క భర్త చాలా బాధపడుతున్నాడు. అక్కడకు వచ్చిన వారందరూ కూడా చాలా దుఃఖిస్తున్నారు. అందరూ ఆ స్త్రీ యొక్క భర్తను ఓదార్చుతున్నారు. అందులో కొంతమంది జ్ఞానవంతులు కూడా ఉన్నారు. వారు ఇలా అంటున్నారు, అందరూ కూడా ఏదో ఒకరోజు ఎక్కడకు రావాల్సిందే. జీవితాన్ని ధర్మబద్ధంగా పరోపకారంగా జీవించాలి. ఎవరికీ ఎప్పుడూ కష్టం కలిగించవద్దు. ధనంపై వ్యామోహం పెంచుకోకూడదు. అంతిమంగా అందరూ శ్మశానంలోకి రావాల్సిందే అంటూ అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఎవరూ రాలేదు. నేను రాత్రి మొత్తం అక్కడే ఉండి మరుసటి రోజు మీ ముందుకు వచ్చాను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటాడు, నాయనా, మరి నీకు అక్కడ భూత ప్రేతాలు దయ్యాల్లాంటివి ఏమైనా కనిపించాయా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, లేదు, కనబడలేదు. నాకైతే అక్కడ ఏ భూత ప్రేతాలు కనబడలేదు. ఆ రాత్రి మొత్తం నాలో నేనే భయపడ్డాను. అక్కడ ఆకుల చప్పుడుకు భయపడ్డాను, జంతువులు చేసే శబ్దాలను, నక్కల అరుపులకు భయపడ్డాను. కానీ వేరే ఏ భూత ప్రేతాలు నాకు కనబడలేదు అని అన్నాడు. అప్పుడు ఆ గురువు ఇలా అంటాడు, ఈరోజు ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకొని మళ్ళీ రేపు ఉదయాన్నే శ్మశానానికి వెళ్ళు. ఒక పగలు ఒక రాత్రి అక్కడే గడిపిరా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటున్నాడు, గురువుగారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు చెప్పారనే కదా ఒకరోజు మొత్తం నేను శ్మశానంలో గడిపాను. నాకు ఎంత కష్టంగా ఉందో నాకే తెలుసు. నేను మళ్ళీ అక్కడకు వెళ్ళను అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటాడు, నాయనా, ఏదైతే అతి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలో దానిని నీవు ఇంకా తెలుసుకోలేదు. మళ్ళీ ఒకరోజు అక్కడే ఉండు. ఈసారి నీకు అది తప్పకుండా తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి సరేనని చెప్పి ఆ రోజు ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయాన్నే గురువుగారి పాదాలకు నమస్కరించి శ్మశానానికి వెళ్ళిపోయాడు. అలా ఆ వ్యక్తి పూర్తిగా ఒక రోజు మొత్తం శ్మశానంలో గడిపి మరుసటి రోజు గురువుగారి ఎదురుగా వచ్చి నిల్చున్నాడు. అలా నిల్చున్న ఆ వ్యక్తి కళ్ళల్లో ఏదో తెలుసుకున్నాను అనే ఆనందం గురువుగారికి కనబడింది. అప్పుడు ఆ గురువుగారు ఇలా అన్నాడు, నాయనా, నీవు దేనికోసమైతే అక్కడకు వెళ్ళావో దానిని పూర్తిగా తెలుసుకున్నావా లేదా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, గురువుగారు, తెలుసుకున్నాను అంటాడు. అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటాడు, నాయనా, ఏం తెలుసుకున్నావో చెప్పు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి నిర్మలమైన మనసుతో ఇలా అంటాడు, గురువుగారు, సాయంత్రం సమయంలో నన్ను పాడె మీద పణుకోబెట్టుకొని శ్మశానానికి తీసుకువస్తున్నారు. నా వెనుకాలే ఒక 15 మంది నడుస్తున్నారు. నన్ను ఆ 4 సమానంగా భుజాలపై మోస్తున్నారు. నా తండ్రి నా ముందు నడుస్తున్నాడు.
కొంతమంది నాపై పూలు చల్లుతున్నారు, కొంతమంది బంధువులు నా వెనుకాలే నడుస్తున్నారు, అందరూ చాలా దుఃఖిస్తున్నారు, అందరికంటే నా తండ్రి నా తమ్ముడే ఎక్కువగా దుఃఖిస్తున్నారు, అంతమందిలో కొందరు ఎంతో దుఃఖిస్తున్నట్లుగా నటిస్తున్నారు, కొంతమంది మా నాన్నను ఓదార్చుతున్నారు, దూరంగా నిల్చున్న నా తమ్ముడు ఎంతో దుఃఖిస్తున్నాడు, కొంతమంది నా తమ్ముడి వద్దకు వెళ్ళి నాయనా ఇక నీవే ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడివి అని చెప్తున్నారు, మరికొంతమంది అయ్యో ఇలా జరిగి ఉండకూడదు, చాలా చిన్న వయసులోనే మరణించాడు, ఇంకా అతని జీవితంలో ఏమీ అనుభవించలేదు అని కొంతమంది అనుకుంటున్నారు. ఆ తరువాత నాకు అన్ని రకాలుగా చేయవలసిన క్రియలన్నీ చేశారు. ఇవన్నీ కూడా నేను పాడె మీద పనుకొని చూస్తూనే ఉన్నాను. నేను ఆ పాడె మీద నుండి లేవటానికి చాలా ప్రయత్నించాను, కానీ లేవలేకపోయాను. నేను శ్వాస తీసుకోవటానికి చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాలో ఊపిరి లేదు. నేను నా తండ్రిని పట్టుకొని గట్టిగా గుండెలకు హత్తుకోవాలి అనుకుంటున్నాను, కానీ నేను లేవలేకపోయాను. నా తమ్ముడితో మాట్లాడాలి అనుకున్నాను, తల్లిదండ్రులను బాగా చూసుకోమని చెబుదామనుకున్నాను, కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఆ తరువాత నన్ను చితిపై ఉంచి నాపై కర్రలు ఉంచారు, నా ముఖాన్ని కూడా మూసివేశారు. ఇక నాకు బయట ఏమీ కనిపించటం లేదు, నాకు లోపల చాలా బాధ కలుగుతుంది. ఆ కొద్దిసేపటికే నాకు వేడి తగలటం మొదలయ్యింది. ఆ తరువాత నాకు అర్థమైపోయింది, నన్ను కాలుస్తున్నారు, కాళ్ళు చేతులు కాలిపోతున్నాయి, ఎముకలు కాలుతున్నాయి, మెల్లిమెల్లిగా అగ్ని ఎక్కువగా మండుతుంది. ఆ మంటల్లో నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను, నా శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నించినా చూస్తూ ఉండటమే తప్ప నా వల్ల ఏమీ చేతకావటం లేదు. ఇక చివరకు నేను అగ్నిలో పూర్తిగా కాలిపోయాను. నేను ఆ పూర్తి రాత్రి కాలుతున్న నన్ను నేనే చూసుకుంటున్నాను. ఇక చివరకు నాకు అంతిమ రూపంగా కేవలం బూడిద మాత్రమే మిగిలింది. ఎంతో అందమైన నా శరీరం ఈరోజు ఒంటరిగా ఒక శ్మశానంలో బూడిదగా మారిపోయింది. అలా ఆ బూడిదను చూస్తూనే ఆ రాత్రి గడిచిపోయింది. నాకు ఆ రాత్రి ఏ భయం వేయలేదు. ఇక ఉదయాన్నే మీ ముందుకు వచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఆ గురువు ఒక నవ్వు నవ్వి, నాయనా ఇప్పుడు నా శిష్యుడిగా ఉండే అర్హత నీవు సాధించావు. నీవు ఏదైతే తెలుసుకోవాలని నేను కోరుకున్నాను దానిని నీవు పూర్తిగా తెలుసుకున్నావు. అయినా ఒకటి మాత్రం జీవితంలో బాగా గుర్తుంచుకో, జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, చివరకు ఏదీ మిగలదు అని నీవు తెలుసుకున్నావు. ఈ లోకంలో శ్మశానానికి వెళ్లిన ప్రతి వ్యక్తి అయ్యో అందరూ ఎక్కడికి రావాల్సిందే, ఏదీ శాశ్వతం కాదు అని అనుకుంటారు. అలా శ్మశానం నుండి బయటకు రాగానే అన్నీ మర్చిపోతారు. మళ్ళీ ఇంతకు ముందు ఎలా స్వార్థంతో పగతో డబ్బు ఆశతో జీవించారు అలానే జీవిస్తారు. డబ్బు సంపాదనతో జీవితం మొత్తం అయిపోతుంది. వాటిని అనుభవించే కాలం మాత్రం ఆ మానవుడికి ఉండదు. తరువాత వాళ్ల కుమారుడికి ఆ ధనం సంపాదన విలువ తెలియక భోగాలకు అలవాటు పడి చివరకు నాశనమవుతాడు. అలా శ్మశానం నుండి బయటకు రాగానే వారిలో ఎలాంటి మార్పు ఉండదు. చెడు పనులే చేస్తారు, అధర్మంగానే ఉంటారు, ధనం కోసం ఎన్నో తప్పుడు పనులు చేస్తారు. కానీ శ్మశానంలోకి వెళ్లగానే అన్నీ మర్చిపోయి ఎంతో ధర్మాత్ముల్లాగా నీతివాక్యాలు మాట్లాడతారు. కాబట్టి నాయనా నీవు మొదటిసారి శ్మశానానికి వెళ్ళినప్పుడు నీవు కూడా అలానే ఉన్నావు, కానీ నీవు రెండవసారి వెళ్ళినప్పుడు మాత్రం మనసుతో నీ జీవితాన్ని నీవే చూసుకున్నావు. మనం అనుభవించే అన్ని సుఖాలు దుఃఖాలు ఏవీ కూడా శాశ్వతం కావు అని నీవు తెలుసుకున్నావు. ప్రతి మానవుడు కూడా ఇది మాత్రమే తెలుసుకోవాలి. ఎవరి జీవితమైనా మంచి చెడు అనే మాటలతోనే ముగుస్తుంది. అందుకే నీవు వేటి మీద ఆశలు పెంచుకోకుండా ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపు అని చెప్పాడు ఆ గురువు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా చెప్పినా వినిపించినా వారి జన్మల పాపాలు మొత్తం పోయి మహాపుణ్యం వస్తుంది.